ఆర్టీసీ సమ్మెకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో జరిగిన వాదనలు, ముఖ్యంగా ప్రభుత్వం తరఫున చేసినటువంటి వాదనలు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. పదే పదే కోర్టు యొక్క అక్షింతలు లేకపోతే స్ట్రిక్చర్స్ దాకా కూడా అక్కడిదాకా వెళ్ళాయి. అయినా కానీ ప్రభుత్వం వైఖరిలో పెద్ద మార్పు లేదు. కార్మికులను ఉద్యోగులను భయపెట్టడం కోసం సెల్ఫ్ డిస్మిస్ అనేది ఇది అన్నారు. సమ్మెకు ముగింపు, ఆర్టీసీకి ముగింపు అన్నారు. ఇవన్నీ కూడా ఈ ఘట్టాలన్నీ అయిపోయినాయి. కానీ సమ్మె కొనసాగుతూనే ఉంది. 42-43 రోజులై నిరాహార దీక్షలు, ఆత్మాహుతులు అనేక రూపాల్లో ఇవి నడుస్తున్నాయి. కానీ ప్రభుత్వం అంటూ కొంచెం కూడా పట్టుబిట్లు ప్రదర్శించట్లేదు. వీలైనా కోరికను వదులుకుంటేనే కానీ కుదరదన్నారు. వదులుకున్నాము రండి అన్నారు. ఇప్పుడు కూడా రావడం లేదు కదా. కాబట్టి తప్పనిసరిగా సమ్మెకారులు లొంగి కాళ్ళబేరానికి రావాలి తప్ప తామేమి దిగిరాకూడదు. అదే గొప్ప అని ప్రభుత్వం అనుకుంటుంది. ఎప్పటికైనా ప్రభుత్వమే గొప్ప కదా. నిర్ణయం అధికారం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. ఉద్యోగులు పోరాడతారు, పోరాడగలిగినంతకాలం పోరాడతారు. ఇప్పటికి చేసిన పోరాటమే చాలా ఎక్కువ ప్రభుత్వం యొక్క పంతము ప్రతిష్ట దెబ్బతింటానికి. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. కానీ రెండు విషయాల్లో కోర్టులో ఇన్నిసార్లు అక్షింతలు వేయించుకున్న ఉదాహరణ లేదు. తెలంగాణ ప్రభుత్వం గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అనండి, లేకపోతే ఉస్మానియా ఆసుపత్రి అనండి, మల్లన్న సాగర్, చాలా విషయాల్లో న్యాయస్థానంలో ఇబ్బందులకు గురైంది, విమర్శలకు గురైంది. కానీ మార్పు రావడం లేదంటే నా ఉద్దేశంలో వాళ్ళ లీగల్ ఫ్రంట్, లీగల్ అడ్వైజర్స్ సరిగ్గా లేరనేది చాలా స్పష్టం. ఇంకా రెండవది, ఇప్పుడు ఆర్టీసీ రూట్లో ప్రైవేటీకరణ కూడా సక్రమంగా జరగలేదు. ఆర్టీసీ ద్వారా జరగాల్సింది, మీరు రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆర్టీఏ ద్వారా ఎలా జరుపుతారని కూడా కోర్టు ఆక్షేపించింది. తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ పిల్ దాఖలైతే అసలు మా నిర్ణయం తెలియకుండా ఎలా చేస్తారు, మీడియాలో వచ్చిన ఊహాగానాల ఆధారంగా పిల్ వేశారు అని తాత్కాలిక ఎండి సునీల్ కుమార్ శర్మ ఆయన అభ్యంతరం చెప్పారు. మరి మీరేమో ప్రభుత్వం యొక్క నిర్ణయం చెప్పరు అని బిఎన్ ప్రసాద్ అడ్వకేట్ జనరల్ అన్నప్పుడు కోర్టు మాట అంది, మీరు అసలు ఆర్టీసీకి నోటీస్ ఇవ్వకుండా ప్రైవేటైజేషన్ ఎలా చేస్తారు? రెండో, సెక్షన్ 102 కింద మీరు నిర్ణయం తీసుకున్నారు. 102 కింద తీసుకున్న నిర్ణయాలన్నీ బహిర్గత పరచాలని ఏమీ లేదు. బహిర్గత మీరు చెప్పరు, వాళ్ళు ఏమన్నా వాళ్ళు చెప్పినప్పుడు రహస్యంగా ఉంది. ఊహాగానాలంటే మీరు చెప్పినప్పుడు వాళ్ళు తెలిసిన మేరకే కదా, దాని మీదే కదా వాదిస్తారని కూడా ఇక్కడ పిటిషన్దారుని కోర్టు సమర్థించింది. కానీ సాంకేతికంగా కొంత సర్దుబాటు చేసి కొత్త పద్ధతిలో వేయండి అని ఆదేశించింది. కానీ నా ఉద్దేశంలో అంతకంటే తీవ్రమైంది ఏంటంటే ఇక్కడ ఒకటి అర్థమైపోయింది, హడలు కొట్టడానికి బెదరగొట్టడానికి మేము ప్రైవేటీకరణ అది ఇదన్న ప్రైవేటైజ్ చేసాము, టెండర్లు పిలిచామన్నారు. కానీ ఇప్పటివరకు అటువంటి ప్రక్రియ ఏమీ జరగలేదు. అలాగే ఉద్యోగులకును సెల్ఫ్ డిస్మిస్ దిశలో కూడా ఎవరికి నోటీసులు అందలేదు. విషయం అన్నాక వాళ్ళు ఒకటి కొత్తగా వాదన తీసుకొచ్చారు. ఏమనంటే అసలు ఇది కుట్ర, ఆర్టీసీని కూల్చడం కోసం ప్రతిపక్షాలు సంఘాలు ఇవన్నీ కలిసి కుట్ర పన్నాయి, సమ్మె చేయడానికి లేదు, నోటీసే చట్ట విరుద్ధమని ఈ సునీల్ శర్మ తాత్కాలిక ఎండి వాదిస్తారు. ఇది దేశ చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తాత్కాలిక బాధ్యుడు ప్రతిపక్షాలన్నింటినీ ఎలా విమర్శిస్తాడో, అతను ప్రతిపక్షాల మీద రాజకీయ విమర్శ చేసే హక్కు రాజ్యాంగ రీత్యా, ఉద్యోగ నిబంధనల రీత్యా ఆయనకు ఉందా? అంటే టీఆర్ఎస్ ఇతర పార్టీలన్నింటినీ అనొచ్చా? ఒక ఉద్యోగి రేపు ఇంకో పార్టీ ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ గారే చెప్పినట్టు. అసలు కుట్రలు ఆరోపణలు ఏంటి? మీరు ఉద్యోగులకు జవాబుదారీగా ఉండండి, తీరిస్తే తీర్చండి వాళ్ళ కోరికలు, అలా తీర్చలేమని చెప్పండి, చర్యలు తీసుకోండి. కానీ రాజకీయ పార్టీలను మొత్తం రాజకీయ వ్యవస్థ మీద కుట్ర ఆరోపణ చేయటం, అది కూడా ఒక అధికారి చేయటం. ముఖ్యమంత్రి చేశాడు, పార్టీని ప్రతినిధులు చేశారు, మంత్రులు చేశారంటే వేరే విషయం. కానీ ఒక అధికారి ఈ విధంగా చేయటం ఇంతకుముందు ఎప్పుడు జరిగి ఉండదు. దీన్ని తప్పకుండా సవరించుకోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి కోర్టు ఈ విషయంలో కూడా తీవ్రంగా స్పందిస్తుంది. వీళ్ళు మళ్ళీ దానికి ఏదో సన్నాయి నొక్కులు నొక్కి సవరణలు చేస్తారు. ఒకటైతే నిజం, కార్మికులు అధికారం ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి కార్మికులు ఏదో ఒక దశలో దిగి వచ్చి సమ్మె విరమించి మళ్ళీ సంప్రదింపులకు వెళ్ళొచ్చు. అనివార్యంగా శాశ్వతంగా సమ్మె చేయరు కదా. కానీ ప్రభుత్వం పరిస్థితి మటుకు కుడితిలో పడ్డ ఎలకలాగా ఇప్పటివరకు నడిచింది. కార్మికులకు ఏముంది, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్మికులు ఉద్యోగులు సమ్మె విరమించగడం, మళ్ళీ పోరాటం చేయడం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కానీ ప్రభుత్వం మటుకు తన ఉద్యోగ వ్యతిరేక, ఉద్యమ వ్యతిరేక స్వభావాన్ని బయటపెట్టుకుంది. ఉద్యమ నాయకుడిగా పీఠమెక్కిన అధినేత ఒక అప్రజాస్వామిక ధోరణికి గురయ్యారన్న నిజం కూడా ఇప్పుడు
చాలా బహిర్గతమైంది. దీని ప్రభావం, దీని పర్యవసానం ఈరోజు కావద్దు, రేపైనా ఎదుర్కోక తప్పదు. హుజూర్నగర్ అవ్వచ్చు, తొందరలో స్థానిక ఎన్నికలు వస్తాయి, ఒకసారి కదా ఒకసారి దీని ప్రభావం పడుతుంది. గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి, ఎన్జిఓలతో ఎన్టీఆర్ వివాదం నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీసీ విద్యుత్ ఉద్యోగులతో వ్యవహరించిన తీరు వరకు, తమిళనాడులో జయలలిత, ఇంకా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి ఇట్లాంటి ఉదాహరణలు. కాబట్టి ఇప్పటికైనా పెద్దరికంతో ప్రజాస్వామికంగా పట్టు విడుపులు చూపి చర్చలు జరిపితే మంచిది.